నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు కలెక్టరేట్లో ఉన్న జాషువా విగ్రహానికి మంత్రి సురేష్, జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, పలువురు దళిత సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుంటూరులో 3 కోట్ల రూపాయలతో గుర్రం జాషువా కాంస్య విగ్రహంతో పాటు కళాక్షేత్రం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి సురేష్ తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు దళితులు చేసిన కృషి మరువలేదు. రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. సమాజంలోని అసమానతలను తన కవితలతో బెదిరించిన కవి గుర్రం జాషువాని జిల్లా కలెక్టర్ కోలా భాస్కర్ అన్నారు. విగ్రహాన్ని కనపడే మహాకవి నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 125వ జయంతి సందర్భంగా కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్న సందర్భంగా కలెక్టరేట్లో గౌరవ ఎంపీ గారు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, కలెక్టర్ గారు కోలా భాస్కర్ గారికి, దళిత సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మయ్య గారికి, గుర్రం జాషువా గారి అభిమానులకు, మరి దళిత సంఘాల ప్రతినిధులకు, పత్రికా విలేకరులకు, రాష్ట్ర ప్రజానీకానికి, దళిత మళ్ళీ కవులకు, ఆయన అభిమానులందరికీ ముందుగా ఈ జయంతి ఉత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు, అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్రం జాషువా గారి జ్ఞాపకార్థం ఆయనకు ఆయన యొక్క మరి ఆలోచన విధానాన్ని, ముఖ్యంగా ఆయన యొక్క దార్శనికతను మరి నేటికి అనుచరణీయం, ఆచరణీయం అని చెప్పి మరి వారు చాలా సందర్భాలు చెప్తూ ఈరోజు ఈ యొక్క 120 జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం గుంటూరు నడిబొడ్డున ఒక 25 సెంటర్లో 3 కోట్ల రూపాయలతోటి గుర్రం జాషువా కళా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఆయన సమాధి కూడా మరి కొన్ని రిపేర్లు చేస్తూ ఒక మంచి కాశీ విగ్రహాన్ని అక్కడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తూ ఆ కళా ప్రాంగణం ద్వారా ఆయన యొక్క ఆలోచన విధానాన్ని, ఆయన దార్శనికతను, అప్పుడు ఉన్నటువంటి సమకాలిక మరి ఆ యొక్క సమాజ మరి ఉల్లో ఉన్నటువంటి ఆ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అంటరానితనం కానివ్వండి, మరి కుల వివక్ష కానివ్వండి, వాటన్నింటినీ తన కవిత మరి శక్తితోటి చీల్చి చెండాడినటువంటి మరి గుర్రం జాషువా గారు ఆలోచనలు నేటికి కూడా ఆచరణీయమని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ ఈ యొక్క ప్రకాశం జిల్లా మరి కలెక్టరేట్లో కూడా ఈ యొక్క గుర్రం జాషువా గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఒక చక్కటి ఒక ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ప్రభుత్వం కూడా సంకల్పించింది. దానికి అనుగుణంగా కూడా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దానికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నారు. మరి ఎంత ఖర్చు అయినా కూడా వెనుకాడకుండా మరి ఇక్కడ ఆయన మంచి కాశీ విగ్రహం, ఒక చక్కటి పార్కు ఇక్కడ ఏర్పాటు చేయాలని, దీనికి సపరేట్గా ఈ యొక్క ప్రాంగణాన్ని మరి పూర్తిగా మరి రూపురేఖలు మార్చి ఆహ్లాదకరంగా ఎప్పుడు కూడా వారి ఆయన విగ్రహం ఒక స్ఫూర్తిగా ఈ ఒంగోలు నడిపొడ్డున అందరికీ మరికి కనపడే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం సంకల్పించింది. త్వరలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా మరి తెలియజేస్తామని చెప్తూ మరొకసారి మరి గుర్రం జాషువా గారి మరి రచనలు ఈ యొక్క తరాన్ని వారికి కూడా అర్థమయ్యేలాగా మరి ఇంగ్లీష్లో తర్జుమా చేయాలని కూడా ఆలోచన ఉంది. వాటిని ఇంగ్లీష్లో తర్జుమా చేసి ముఖ్యంగా ఆ యొక్క కళాఖండాలు ఏవైతే ఉన్నాయో
గబ్బిలం కానివ్వండి, ఫిరదోసి కానివ్వండి, క్రీస్తు చరిత్ర కానివ్వండి, ఇలాంటి కళాఖండాలని ఖచ్చితంగా ఈ భావి తరాల వారికి అర్థమయ్యేలాగా ఈ జనరేషన్ వారికి మరి తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని కాపాడే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నూతన విద్యా విధానంలో దానికి తగిన ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి దాంతోపాటు సమానంగా ఇంగ్లీష్ బోధన కూడా మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఇంతకాలం వరకు అందని ద్రాక్షగా మిగిలిపోయినటువంటి ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, దానికి వ్యతిరేకంగా ఈరోజు మరి ప్రతిపక్షాలు బాధ్యత రహితంగా మోకాలు అడ్డుతూ మరి అన్ని కార్యక్రమాలు ఏ చేసినా కూడా అడ్డు తగులుతూ ఈరోజు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. దయచేసి మేము ఒకటే వారికి హితం పలుకుతున్నాం, కుల సంఘాల వారికి కూడా మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి పార్టీల మరి వాళ్ళ కింద పోకుండా దళిత సంఘాలు ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున దళితులందరూ మరి బలపరిచిన మరి పార్టీగా మరి వారు అందరూ ఏకగ్రీవంగా ఓటు వేయడం వల్లనే సుమారు 29 సీట్లలో 28 సీట్లు గెలుచుకున్న ఒక కేవలం ఒకటే సీటు మరి తెలుగుదేశం పార్టీ, ఇంకొక సీటు జనసేన పార్టీ తీసుకుంది. అంత భారీ మెజార్టీతో ఈరోజు మరి మద్దతు పలికిన మరి దళితులు అందరూ మరి వారి అభ్యున్నతికి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాల్లో వారికి రావాల్సినటువంటి వారి వాటా దామాచ ప్రకటనగా అందిస్తూ ముందుకు పోతుంది. ఏమైనా సలహాలు సూచనలు ఉంటే దయచేసి ఇవ్వండి. అంతేకాని ఈ పార్టీల మరి వాళ్ళు ఈ కులాల్ని వాడుకుంటూ ఏ విధంగా మరి తెలుగుదేశం పార్టీ కులాల మధ్య చిచ్చు పెడుతూ మరి దళిత కులాల్లో ఉన్నటువంటి ఉప కులాల మధ్య కూడా మరి పెడుతున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి వాటన్నింటికీ అతీతంగా ఈరోజు మరి ఓటు వేసినా వేయకపోయినా మరి కులానికి మొత్తానికి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న నేపథ్యంలో ఆయన బలపరుద్దాం, ఆయన అడుగులు అడుగు వేస్తూ ముందుకు పోతామని చెప్పి కూడా మరి పిలుపునిస్తూ మరొకసారి జయంతి సందర్భం అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకేనా? అందరికీ నమస్కారం. గుర్రం జాషువా గారి 125వ జయంతి సందర్భంగా ఈరోజు కలెక్టరేట్లో ఆయన విగ్రహానికి పుష్పమాల వేసి ఘటించడం జరిగింది. గుర్రం జాషువా అంటూనే మనకు గుర్తుకొచ్చేది సమాజంలో అణగారిన వర్గాల యొక్క గళాన్ని ఆ రోజుల్లో ప్రపంచానికి చాటినటువంటి గొప్ప కవిగా మనం స్మరించుకోవాలి. భారతీయ సమాజాన్ని మనం పరిశీలిస్తే మంచిగా ఉన్నటువంటి లక్షణాలు చాలా ఉన్నప్పటికీ కూడా కొన్ని అవలక్షణాలు ఉండడం కూడా మనం గమనించవచ్చు. దాంట్లో సామాజికంగా చూసినప్పుడు సామాజిక వివక్ష అనేది ఈనాటికి కూడా సమాజంలో మనం అనేక రూపాల్లో వ్యక్తం అవుతున్నటువంటి విషయాన్ని మనం పరిశీలించవచ్చు. అటువంటిది ఇంకా మరి పూర్వపు రోజుల్లో ఇంకా కఠినంగా ఈ ఆచార వ్యవహారాలు ఉండి మరి ముఖ్యంగా దళిత వర్గాలు ఆ రోజుల్లో అనేక ఇబ్బందులకు గురైనటువంటి విషయాలన్నీ కూడా మనకు చారిత్రకంగా కనిపిస్తాయి. అలాంటి నేపథ్యంలో గుర్రం జాషువా గారు మన సమాజంలో ఉన్నటువంటి ఏదైతే ఆ కోణం అయితే ఉందో దాన్ని ఆయన ఆత్మీయంగా పరిశీలించి మరి సాహిత్యపరంగా తన పద్యాల రూపంలో నిరసన వ్యక్తం చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఆయన రాసినటువంటి పద్యాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క లైను, ప్రతి ఒక్క పద్యం దాంట్లో తను ఆత్మాశ్రయంగా అనుభవించి మరి రాసినటువంటి విషయాలవి. మరి కవులు మామూలుగా వాళ్ళు స్పందించే తీరు వేరుగా ఉంటుంది, మనం స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఆయన కవి హృదయం కాబట్టి పద్య రూపంలో సమాజం మీద నిరసన ఆయన ప్రకటించారు. సో అటువంటి గొప్ప మహనీయుడిని మనం స్మరించుకోవడం మన బాధ్యత. ఆయన చూపించినటువంటి మార్గాన్ని మనం అనుసరించాలి.